ఉత్తరాంధ్ర పట్టుభద్రుల ఎమ్మెల్సీకి సందర్భించి క్యాంపెయిన్ లో భాగంగా ఈ రోజు ఇచ్చాపురంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ముఖ్యంగా యూనిట్ ఇన్ఛార్జిలు క్లస్టర్ ఇన్ఛార్జిలతో ఈ రోజు ఒక సమావేశం నిర్వహించుకున్నాం మరి దీనికి ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పితాని సత్యనారాయణ గారు కూడా వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందర్నీ కూడా ఉత్సాహంగా పని చేయడానికి ఆయన వంతుగా ఈ ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి మా తాలూకా ముఖ్యమైనటువంటి లక్ష్యం ఈ యొక్క ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎట్టి పరిస్థితుల్లో వేపాడ చిరంజీవిరావు గారిని గెలిపించాలనేటటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా చాలా కష్టపడి మేమందరం కూడా పనిచేస్తున్నాం ప్రతి ఒక్క ఓటుని ఇండివిజువల్ గా కలుసుకొని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని వివరంగా వాళ్ళకి చెప్పి వాళ్లలో కూడా ఉన్నటువంటి ఆవేదన ఈ రోజు ఉన్నటువంటి ఈ యొక్క దుర్మార్గపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలనంటే ఉద్యోగస్తులు గాని ముఖ్యంగా టీచర్స్ గాని నిరుద్యోగ యువత గాని వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు ఈ రోజు ఆయన వరకు కూడా తీసుకుని వెళ్లాలనంటే ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా వినియోగించుకుని చిరంజీవిరావు గారిని గెలిపించమని వాళ్ళందరికీ కూడా మేము కోరుతున్నాం మేము వెళ్లిన తర్వాత వాళ్ల దగ్గర నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ నిజంగా మేము కూడా ఊహించలేనటువంటిది దీనికి రెండు కారణాలున్నాయి ఒకటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఒక ప్రధానమైనటువంటి కారణమైతే రెండొకటి చిరంజీవిరావు గారి మీద ఉన్నటి మంచి గౌరవప్రదమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు నా వరకు నేను కేవలం విద్య వరకే ఉండిపోకూడదు నాకున్నటువంటి ఆలోచనలు నాకున్నటువంటి శక్తి మేరకు సమాజానికి ఇంకా ఏదో చేయాలన్నటువంటి దృక్పథంతో ఈ రోజు ఒక మంచి నిర్ణయం తీసుకుని ముందుకు వచ్చారు కాబట్టి ఆయన్ని అన్ని రకాలుగా ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత సమాజం మీద ఉంది ఇది ఒక రాజకీయ పార్టీల మధ్యలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ కాదు ఇది ఒక ఉన్నతమైనటువంటి సమాజ విలువల కోసం జరుగుతున్నటువంటి ఒక ఉద్యమంగా భావించి అందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయమని అందరినీ సపోర్ట్ చేయమని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం ముఖ్యంగా ఉద్యోగస్తులు ఈ యొక్క ప్రభుత్వం మీద ప్రశ్నించాల్సినటువంటి ఎన్నో సమస్యలు ఈ రోజు ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలనంటే సిపిఎస్ రద్దు చేస్తామన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు 7 రోజుల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 7 రోజుల్లో చేస్తామన్నటువంటి వ్యక్తి 4 సంవత్సరాలైనా సరే ఒక్కసారి ప్రెస్ గాని లేకపోతే ఎక్కడైనా ఉద్యోగస్తులు ముందుకు వచ్చి గాని సిపిఎస్ అన్నటువంటి మాట మాట్లాడినటువంటి పిరికి వ్యక్తి ఈ యొక్క ముఖ్యమంత్రి మరి ఆయనకి బుద్ధి చెప్పాలా లేదా అనేది కూడా ఒక్కసారి ఉద్యోగస్తులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు జీతాలు ఎక్కడైనా వస్తున్నాయా వాళ్ళకి 1వ తేదీ వస్తే జీతాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అసలు దాని గురించి సమస్య ఉండేది కాదు ఈ రోజు 10వ తేదీ వచ్చినా 12వ తేదీ వచ్చినా 14వ తేదీ వచ్చినా శాలరీలు రావట్లేదు మహాప్రభు అన్నటువంటి పరిస్థితిలో ఉద్యోగస్తులు ఉన్నారనంటే ఎంత దిగజారిపోయినటువంటి పరిపాలన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతుందో ఉద్యోగస్తులు మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారిని కలవాలని చూస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెడ్ కార్పెట్ వేసి మరీ పిలిచేవాడు ఏం సమస్యలు ఉన్నాయ్యా మీకు ఏం చెయ్యాలి మీకు డిఏ తాలూకు సమస్య ఉందా ఫిట్మెంట్ తాలూకు సమస్య ఉందా హెచ్ఆర్ఏ తాలూకు సమస్య ఉందా ఏ సమస్య ఉందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిలిపించి వాళ్ళకి పెద్దపేట వేసి ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరించడానికి అన్ని రకాలుగా కృషి చేశారు అటువంటి ఆయన్ని పక్కన పెట్టుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భస్మాసుర హస్తం నెత్తి మీద పెట్టుకున్నట్టుగా తీసుకుని వస్తే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానిస్తున్నటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు దానికి తోడుగా ఏవైనా సరే కార్యక్రమాలు చేయడానికి ఒక పిలుపునిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు ఉద్యోగస్తుల మీద కేసులు ఏంటండి రాజకీయ కండువ కప్పుకోనటువంటి వాళ్ళ మీద ఈరోజు రాజకీయ కక్ష ఏంటండి ఉద్యోగస్తులు మా తాలూకు సమస్యల గురించి మేమేదో కార్యక్రమాలు చేసుకుంటామనంటే వాళ్ళని కూడా వేధించి అక్రమంగా పోలీసుల చేతలు కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లు చుట్టూ తిప్పించి ఎంత అవమానించారు ఉద్యోగస్తులు ఒక్కసారి అదంతా కూడా గమనించండి టీచర్ల విషయానికి వస్తే వాళ్ళకి మందు షాపుల దగ్గర నిలబెట్టి ఎప్పుడైనా మనం చూసే టీచర్లు అంటే అంత గౌరవంగా మనం అందరం కూడా చూసుకునే వాళ్ళం అటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత టీచర్ని కూడా మందు షాపుల దగ్గర కాపలా పెట్టాడండి అది ఈయన తాలూకా విఘ్నత అలాగే వాళ్ళకి జీతాలు లేకుండా లేకపోతే వాళ్ళకి సరైన విధానంతో ట్రాన్స్ఫర్స్ లేకుండా రీఅడ్జస్ట్మెంట్లు అని చెప్పి ఎక్కడ షఫలింగ్ అక్కడ షఫలింగ్ చేయించి